నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా ఒకటి చెప్పండి. కళింగ రాజ్యం అనే రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవాడట. అయితే ఈ రాజు ఏంటంటే, ఆయనకి ప్రజల సంపద మీద ఎక్కువ ఆసక్తి. వాళ్ళ ఇంట్లో తన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ప్రజల నుంచి మీ దగ్గర ఉంటే పట్టరండి, మీ దగ్గర వింటే పట్టరండి, ప్రజలనే పీడించేవాడు. పన్నులు వచ్చేవి సంవత్సరానికి 10% 11% ఇంత కట్టాలని ఉండేది. ప్రతివాడు ఎవరి వ్యాపారాన్ని బట్టి, వాడు వాడి సంపాదనని బట్టి పే చేయాల్సిందే. కానీ ఎంతసేపు ప్రజల దగ్గర నుంచి నేను ఒక బంగారు సింహాసనం చేసుకుంటాను, మీ అందరూ బంగారం ఇవ్వండి అని అందరినీ వెంబడబడి తీసుకునేవాడు. ప్రజలు విసిగిపోతూ ఉండేవారు వాడితోటి. అయితేనంటే ఈ కళింగ రాజ్యంలో మేధావి పట్నం అనే ఒక ప్లేస్ ఉండేదట, అని మెహదీపట్నం లాగా. అయితే ఈ మేధావి పట్నంలో ఉన్న వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళుగా ప్రసిద్ధి. పేరుకు తగ్గవారా? పేరుకు తగిన వాళ్ళు అందరూ మేధావులే అక్కడ ఉన్న వాళ్ళంతా. అయితే వాళ్ళు ఏం చేశారట, తమ రాజ్యంలోకి, తమ ప్లేస్లోకి వేరే వాళ్ళు రాకుండా, అంటే ఇవి కళింగ రాజ్యం అంటే అదేదో చిన్న ప్లేస్ కాదు కదా, బోల్డని ఊళ్ళ సమాహారం కలిస్తేనే రాజ్యాలు అవుతాయి. ఈ పర్టికులర్ మేధావి పట్నంలో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ మొత్తం ఊరు చుట్టూత, ఆ ప్లేస్ చుట్టూత గోడ కట్టుకున్నారు. గోడ కట్టడమే కాకుండా దానికి గేటు పెట్టి తాళాలు వేసుకుంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు. మనకు కూడా ఇప్పుడు కాలనీస్ కట్లా ఉంటాయి చూడు, అటు ఇటు గేట్లు ఉంటాయి. 11 అయ్యాక ఎవరిని రానివ్వరు, వాచ్మెన్ నుండి వాళ్ళు కనుక్కునే పంపిస్తారు. అట్లా గేట్ పెట్టుకున్నారు. అయితే రాజుకి కర్ణాకర్ణిగా మేధావి పట్టణంలో పట్టణం గురించి తెలుసు అతనికి. ఎప్పుడైతే వాళ్ళు ఈ గోడ కట్టారని తెలిసినప్పుడు ఆయనకు ఒళ్ళు మండింది, ఏంటి గోడ కడితే మమ్మల్ని రానివ్వరా వీళ్ళు అని. వాళ్ళు ప్రతి సంవత్సరం పన్ను కట్టేస్తారు. ఊరికే ఏమీ అనలేము, పని వాళ్ళు అక్కడికి వెళ్ళాలి బోళ్ళు దూరం. వీళ్ళు తాళాలు వేస్తారు గేటుకి, గడి పెట్టారు, తాళం వేస్తున్నారు అనేసరికి ఆయన గుండు మండిపోయింది. అంటే వాడు నేను ఫలానా అని నేను అడిగితే కానీ తలుపు తీయడు వాడు కాబట్టి మేధావి పట్నం మీద వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఏముంటే అదంతా మొత్తం లాక్కురావాల్సిందేనని తన సైనికులకి వాళ్ళకి వీళ్ళకి చెప్పాడు. చెప్పేసరికి అలా ఏమైంది, రాజుగారు బయలుదేరాడు. మొత్తం 100-150 మందిని వేసుకున్నాడు. ఫుల్ జనం అంతా గుర్రాలు వేసుకుని వచ్చారు. దూరం నుంచి మనకి గుర్రపు డెక్కల్చప్పుడు 1-2 అయితే ఊరికే టిక్ టిక్ మని వినిపిస్తుంది. 100 గుర్రాలు వస్తుంటే మోతగా ఉండదు ఒకటి, అక్కడి నుంచి దుమ్ము లేస్తుంది, దూరం నుంచే దుమ్ము కనపడుతుంది. మనకి పల్లెటూళ్ళల్లో కొన్ని కొన్ని తెలివితేటలు ఉంటాయి. ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది, ఎక్కడో ఆవు ఉంటే అది ఇంటికి వస్తుందని వీళ్ళకి తెలుస్తూ ఉండేది. మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం మనకు తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆవు నడిచేటప్పుడు ఒక చిత్రమైన శబ్దం వస్తుంది. వాళ్ళ పర్టికులర్ ఆవు శబ్దం ఎలా ఉంటుందో ఆ ఇంటి వాళ్ళకి తెలుసు అనమాట. ఎప్పుడు మనకి ఆ సెన్స్ అవి కరెక్ట్గా దాని మీద దృష్టి ఉన్నప్పుడు, ఫోకస్ ఉంటే తెలుస్తుంది. ఈ మేధావి పట్నం అంతా మేధావులు అని చెప్పుకున్నాం కదా, వీళ్ళకి 100 గుర్రాల డెక్కల చప్పుడు, గిట్టల చప్పుడు, సకిలింతలు, తర్వాత ఈ సైనికులు కనుక వస్తుంటే వాళ్ళ బల్లెలు, వాళ్ళు వేసుకు పైన ఒక వేసుకుంటారు కదా మన కవచాలు లాంటివి, ఈ బల్లెలు కవచాలు రాసుకునేటప్పుడు ఒక చిత్రమైన సౌండ్ వస్తుంది. ఒకటైతే చిన్న సౌండ్ వస్తుంది, 100 అయితే బోల్డ్ వస్తుంది కదా. ఈ మొత్తం సౌండ్ని బట్టి రాజు ఖచ్చితంగా దండుతోటి వస్తున్నాడని తెలిసేసుకున్నారు. వీళ్ళు తెలుసుకుని తాళం వేశారు. వేసేసి 50 మంది అక్కడ రెడీగా నుంచున్నారు. వీళ్ళు వెళ్ళి తలుపు కొట్టారు, వాళ్ళ తలుపు తీయలే. వాళ్ళు తోశారు, వీళ్ళు ఇటు నుంచి తోస్తున్నారు. ఇక రాజు ఊరుకోలే, ఏమిటి మనం వస్తే మనం ఇంతమంది వచ్చామని వాడు చూసి తలుపు తీయాలి, తీయట్లేదంటే వీటి సంగతి చూద్దామని పగలగొట్టేయండి రా తలుపు అన్నారు. పగలగొట్టడానికి ఏం చేశారు, అప్పట్లో సాధనాలు ఏమైనా, వీళ్ళు యుద్ధానికి వచ్చారు కదా, అంటే పోరాడి తీసుకోవడానికి వచ్చారు. పెద్దగా సుత్తులు సేనాలు వాళ్ళేం తెచ్చుకోలే. ఆ పక్కన ఏవో ఆ చెట్లు ఈ చెట్లు ఉంటే ఓ చెట్టు దొంగోడు పట్టుకుని తలుపుని కొట్టడానికి ట్రై చేశారు. పెద్ద గేట్ అది, వీళ్ళు ఇటు నుంచి తోస్తుంటే ఈ యువతలు వాళ్ళు గట్టిగా ఆపుతున్నారు. ఈ రాజు కోపం వచ్చేసింది, ఓ పక్కన మనం కొడుతూ ఉంటే మళ్ళీకి ఎదురు ఇది చేస్తున్నారు వీళ్ళు. ఒరే లోప దొరికిన వాడిని దొరికినట్టు ముక్కులు చెవులు కోసేయండి రా, ఎవడు దొరికితే వాడిని అని అరిచాడు. రాజు గొంతు వినపడుతోంది, వీళ్ళంతా ఉగ్రంగా ఉన్నారు. పైగా తలుపు తీయటానికి ట్రై చేస్తుంటే యువతలు తోసామనుకో, రెసిస్టెన్స్ ఉండేసరికల కోపం పెరిగిపోతుంది మనుషులకి సహజంగా. దాంతో వీళ్ళు ఈ 100-150 మంది తోసి తోసి వీళ్ళల్లో ఒకడేమనంటే, ఒరే మన గుడి తాత గుడి దగ్గర కూర్చున్నాడు, తాతను అడిగి రండిరా ఏం చెయ్యాలో ఐడియా అనేసరికి అలా కుర్రాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తాత మా వల్ల కావట్లేదు, లోపలికి వస్తే రాజుగారు అందరికీ ముక్కులు చెవులు తరిగేస్తాడు, వాళ్ళు 100-150 ఉన్నారు, ఇప్పుడు మేమేం చేయమంటావు అని అడిగితే ఆయన ఏం చెప్పంటే, తెలివిగా ప్రదర్శించేవాడు భంగపడినట్టుగా మందమతులు భంగపడరు అని చెప్పాడు సెంటెన్స్. మళ్ళీ వినండి, తెలివితేటలు ప్రదర్శించేవాడు భంగపడినట్లుగా మందమతులు భంగపడరు అని చెప్పాడు. ఈ వాక్యం చెప్పి పుచ్చుకుని ఆ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న సూర వీరాధి వీరులు 100 మంది ఉన్నారుగా, తలుపులు ఆపుకుంటున్న వాళ్ళు, వాళ్ళల్లో ఒకడికి పెద్దవాడికి చెప్పాడు. తాత ఇట్లా చెప్పాడు అనగానే సరే ఈయన ఏం చేశాడు, వెంటనే ఒక ఐడియా ఇచ్చేసాడు. వాడికి తెలిసిపోయింది తాత ఏం చెప్పాడు, మనకు అర్థం కాలేదు వాళ్ళకి అర్థమైంది. చెక్మన్ ఏం చేశారు, తలుపులు గడియలు తీసేశారు ఎవరి దారిని వాళ్ళు.
చక్మని సర్దేసుకున్నారు. అంటే ఈ 100 మంది అటు ఇటు వెళ్ళిపోయారు. ఓ ఇద్దరు ముగ్గురు తలుపులు తయారు తీసేసి పారిపోయారు. రాజు మొత్తం మంది మార్బులం లోపలికి వచ్చింది. వచ్చాక వాడెవడో కనపడుతున్నాడు, వాడి ముక్కు కోసేంటి రమ్ముందన్నాడు. అక్కడ ఒక నుయ్యి ఉంది, ఒకడు నూతులోంచి నుయ్యిలు తోడి పారిపోస్తున్నాడు. ఎదురుగుండా ఉన్న నుయ్యి నూతులోంచి నీళ్ళు తోడుతున్నాడు, పారిపోస్తున్నాడు. ఈ సైన్యాధిపతి ఒకడు, ఒక సైనికుడు ఒకడు, సైన్యాధిపతి పట్టుకోవడానికి లేకపోతే సైనికుడు పట్టుకోవడానికి సైన్యాధిపతి ముక్కు కోయడానికి ఒక చాకు కూడా పుచ్చుకున్నాడు. ఆయన వాడిని పట్టుకోబోయారు. ఉండవయ్యా, అసలే ఇందాక నుంచి వస్తుంటే నా పని అవ్వట్లేదు అంటున్నాడు అవతలవాడు. ఏం చేస్తున్నావు రా అన్న, ఏం చేయటం ఏమిటి, నిన్న రాత్రి అనగా పడిపోయింది ఇందులో, అది తీస్తున్నాను అన్నాడు. ఏం తీస్తున్నావు రా? చందమామయ్యా రాత్రి పడిపోయింది, నిన్న రాత్రి నూతులో పడింది, రాత్రి నుంచి తోడుతూనే ఉన్నా బయటికి రావట్లేదు. చూస్తే నీళ్ళు కనపడుతున్నాయి కింద. వాడు గబగబా 4 చేతాలు పోసేశాడు. అక్కడి నుంచి వాడు, చందమామ నీళ్ళల్లో పడ్డం ఏంట్రా అంటే, అవునయ్యా ఆ మధ్య కూడా పడింది ఒకసారి, అప్పుడు ఇలాగే చచ్చాం బయటికి రాలేదు, మళ్ళీ నిన్న రాత్రి పడింది, అందుకని తోడు పారబోస్తున్నాను అనేసరికి రాదన్నాడు. వీడేమిట్రా, మతిలేదల్లే ఉందిరా వీడికి, వీడి ముక్కు కోసం ఏం ప్రయోజనం, మతిలేని వాడి ముక్కు కోస్తే మాత్రం ఏం ప్రయోజనం, ఒక మేధావిని చూసి వాడి ముక్కు కొయ్యాలి, చేయండి వదలేండి మేధావిని అన్నారు. సరే అక్కడి నుంచి ఓ పక్కన ఇద్దరు ఎవరో ఓ హడావిడిగా మాట్లాడేసుకుని గోడ ఏదో కడుతున్నారు. 4 ఇటుకలు పేర్చారు, ఏదో హడావిడిగా జరుగుతుంది, అక్కడ ఏదో జరుగుతుంది అది చూసి రండి అన్నాడు. అక్కడికి పోయారు. పోతే వాళ్ళు గోడ కడుతున్నారు. రండిరా మీ సంగతి చెప్తామని పట్టుకున్నారు వీళ్ళు. ఉండండి అయ్యా బాబు, చేస్తున్న పని అయిపోతే ఈ లోపల పెట్ట ఎగిరిపోతుంది అన్నారు. ఏం పెట్ట ఎగిరిపోతుందిరా, పెట్ట ఎగిరిపోతుంది, ఎగిరిపోవటమే పెట్ట లక్షణం అంటే, కాదండి పిట్ట చెట్టు మీద ఉంది చూడండి అన్నారు. అక్కడ ఒక ఆ నీలం పిట్ట పాల పెట్ట ఒకటి అక్కడ కూర్చునింది చెట్టు మీద. ఆ పిట్ట ఎగరకుండా గోడ కడుతున్నారు వీళ్ళు. ఇప్పటికి వెలిగింది నీకు. గోడ కడుతుంటే పిట్టకి గోడ అంటే ఏమిట్రా, దాని దారిని అది పోతుంది అంటే, ఏమో మా తెలియదు అది ఇక్కడ నుంచింది, అది ఎగిరిపోకుండా గబగబా గోడ కట్టేస్తే అది అక్కడే ఉంటుంది, మా అబ్బాయి పెంచుకుంటాను అన్నాడు, అందుకని మేము గోడ కడతాం, ఇప్పుడు 10 సార్లు ట్రై చేస్తాం, ఇప్పుడు ఇంకా మళ్ళీ ట్రై చేస్తాం అనగానే వీడు వెళ్ళి, సైన్యాధిపతి ప్రభు వీడు మందమత్తలాగానే ఉన్నాడండి, పోనీ ఒకడు మందమత్త అనుకో, వాడు గోడ కడుతున్నాడు, వాడి పక్కన ఇంకోటి సాయం చేస్తున్నాడు, వాడు ఇంకా మందమతి, ఎందుకు గోడ కడుతున్నాడు తెలియదు, వాడు కట్టమన్నాడు వీడు కడుతున్నాడు అనేసరికి రాజుగారు, తెలివి తక్కువ వాడిని ఏం చేసినా ప్రయోజనం లేదు, వద్దు, వాడి ముక్కు చెవి కోసేస్తే వాడికి ఏమర్థం అవుతుంది, తెలివై ఉన్నవాడు ఎవడో వాడిని పట్టుకోవాలి. అయిందా ఈ హాక, దీని నుంచి తప్పించుకోవాలి. వీళ్ళ ప్లాన్ అదే అన్నది. ఇంకా కాస్త అటు ఇటు చూశారు. అటు ఇటు చూస్తే ఒక అతను ముక్కు చే ముక్కు ఒక ముక్కు మూసుకున్నట్ట అని గాలి పీల్చుతున్నాడు, వదులుతున్నాడు ఒకదాంతో ఓ ముక్కు మూసుకుంటే వాడు ప్రాణాయామం చేస్తున్నాడు అనుకున్నారు. ప్రాణాయామం చేసేవాడు ఈ ముక్కు నుంచి ఇటు షిఫ్ట్ చేయాలి కదా, చేయటం లేదు ఒకదాంతో. అప్పుడు ఈ దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళేసరికి బాబు మీకు కళ్ళు కనపడతాయండి అని అడిగాడు ఆ గాలి పీలుస్తున్నవాడు. ముక్కుతో ప్రాణాయామం చేస్తున్నవాడు ఒక ముక్కుతోటి, ఆ కనపడుతుంది బాబు నా చెత్వారం అండి, పెద్దగా కనపడదు, దూరంగా అక్కడ ఒక కొలిమి మండుతోంది, మండుతుందా లేదా చూడండి అన్నాడు. కొలిమా ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఎక్కడుంది కొలిమి, ఇక్కడ ఏం లేదంటే, కాదండి కొండను చూసారా, కొండ పక్కన ఒక కొలిమి ఉందండి, దానికి వాళ్ళు మా గాలి కావాలన్నారు, నేను ఇక్కడ కూర్చుని ఊతున్నానండి. ఏమిటి కిలోమీటర్ అవతల ఓ కొండ ఉంటే, ఆ కొండ పక్కన ఒక కొలిమి ఒకటి ఉంటే, ఆ కొలిమికి కావలసిన గాలి వీడు ఒక ముక్కుతోటి వదులుతున్నాడు అనమాట. గట్టిగా పిలుస్తున్నాడు, వదులుతున్నాడు. వీడు ఇంకా అయోమయంగా ఉన్నాడు. వీడు అసలు లాభం లేదు. రాజుగారికి చాలా నవ్వచ్చు, ఏమిట్రా వీళ్ళంతా ఇలా ఉన్నారు, వీళ్ళు మేధావులు అనుకున్నా వీళ్ళ బొంద, వీళ్ళు ఏం మేధావులుగా గీధావులుగా ఏమీ లేరు, ఇంకోటి ఎవడైనా చూడండి, ఎవడో ఒకటి ముక్కు కోస్తే గానీ ఈ ఊరు నుంచి వెళ్ళకూడదు, వెతకండి అన్నాడు. వెతుకుతున్నారు జనాలు, తెలివి మనుషులు కనుక ఎవరిని చూసినా ఒకడేమో చెట్టు మీద కూర్చుని వాడు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ ఉంటాడు ఒకడు. అక్కడి నుంచి ఒక చిన్న పిల్లిని పట్టుకుని ఒకవాడు ఒక మంగళ తను ఒక ప్లేట్ పెట్టి తేలిగ్గా దాని గుండు చెక్కుతున్నాడు ఒకడు. అక్కడి నుంచి ఒక చిన్న పిల్లాడిని కూర్చోబెట్టి అక్కడ బోధిస్తున్నట్ట ఏంటో చెప్తున్నాడు. ఏం చెప్తున్నారంటే రామాయణం చెప్తున్నానండి అన్నట్టు. రామాయణం ఎరా, రాముడు ఎవరో తెలుసా అంటే వాడు కళ్ళు మెటకరించి చూస్తున్నాడు. వాడేం మాట్లాడలా. సరే రాముడు భార్య పేరేమిటి, సమాధానం లేదు. రాముడు వాళ్ళ అమ్మ ఎవరు నాన్న ఎవరు, వాడేం మాట్లాడటల్లా. ఏంట్రా వీడేం మాట్లాడు, ఏం చెప్పావు రామాయణం అంటే, ఏమోనండి వాడి మూగా చెమిటి, వాడికి చెప్పమన్నారు నేను చెప్తున్నాను, మూగా చెమిటి వాడికి, వాడికి వినపడదు మాట్లాడలేడు, నువ్వు రామాయణం చెప్పి ఏం ప్రయోజనం, దాంతో రాదు లాభం లేదు ఇక్కడ, చి ఇది పిచ్చి ఊరు, వీళ్ళ దగ్గర డబ్బులే ఉంటారు, ఇంత తెలివి తక్కువ వేధాలు ఉన్న ఊళ్ళో రూపాయి ఉండదు,
కాబట్టి ఈ మందమతల రాజ్యంలో నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను. పిచ్చి పెదవులు వీళ్ళంతా ఎట్లా బతుకుతారో ఏం పాడో, మనం తెచ్చిన బియ్యం గియ్యం అన్ని వీళ్ళ దగ్గర పోయండి, వాళ్ళు కనీసం అది వండుకునైనా బతుకుతారు వీళ్ళ బాగుందా అని ఆయన రాజుగారు ఏం చేశాడు, ఆ తెచ్చిన సామాగ్రి వాళ్ళు తెచ్చుకున్నారు, ఇక్కడ ఏదైనా దొరుకుతాయని తినడానికి తెచ్చుకుంటారు కదా ఆహార పదార్థాలు 100 మంది కోసం, అవన్నీ అక్కడ పోసి అందరూ మెల్లిగా తటపట సర్దుకుని రాజుగారు సైనికులు వెళ్ళిపోయారు. తాళాలు ఒకటి వీళ్ళ బాధ గేట్ ఒకటి వీళ్ళ మొహానికి, మళ్ళీ దానికి తాళం ఒకటి వీళ్ళ తెలివి తక్కువతనానికి అని చెప్పి అక్కడ గేట్ మీద రాయించాడు అనమాట, మీరు మా రాజ్యంలోకి రాకండి, మీ ఊళ్ళోనే మీరు ఉండండి అని చెప్పి. ఆయన వెళ్ళంగానే ఈ మేధావులందరూ దగ్గరికి చేరి గుడి కాతను పిలిచారు, నవ్వుకున్నారు వాళ్ళు, రాజును తప్పించేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తెలివిగా ప్రవర్తిస్తే అవతల వాడు నీ తెలివి తుంచడానికి ట్రై చేస్తాడు, నువ్వు తెలివి తక్కువగా కనపడితే ముందే ఇక నిన్ను వదిలేస్తారు కదా. వీడికి ఏం తెలీదు అన్న ఒక్క మాటతోటి సింపుల్గా తప్పించేసుకోవచ్చు. దాంతో దెబ్బకి రాజుగారు వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇంకెప్పుడు రాజు మన జోలికి రాడని అందరూ పొట్ట చక్కలయ్యేలాగా నవ్వుకున్నారు. ఒక్కొక్కడికి వచ్చిన ఒక్కొక్క ఐడియా చూసి ఎంతంత మంచి మంచి ఐడియాలు వచ్చినాయి, సూపర్ ఐడియాలు తెచ్చామని చెప్పి చాలా సంతోషించి సంకల్ కుతుకుని హ్యాపీగా ఉన్నారు. కథ కంచకి మనం ఇంటికి చాలా బాగుంది రమ్మగారు. స్లోగా చెప్పాలి, నిదానంగా చెప్పండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథ. ఎక్సలెంట్ అనమాట, నవ్వి నవ్వి నాకైతే ఇవన్నీ నొప్పులు. మొదటి ప్రశ్నకి వెలగలేదు, బావిలో చందమామకి వెలగలని స్లోగా ఉన్నావు, తర్వాత నుంచి నీకు అర్థమైంది. ఒక్కొక్క సిచ్యువేషన్ అప్పుడప్పుడు చెప్పచ్చు, ఒకేసారి కాకపోయినా పిల్లలకి ఫన్నీ అలా చెప్పచ్చు, ఫన్నీగా ఉంటుంది. రైట్ రమ్మగారు, థ్యాంక్ యూ, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.